అది పబ్లిక్లో జగన్కి అనుకూలంగా ఉంది. అయితే దాన్ని మొన్న 14 ఎలక్షన్ చూసాం కదా, కౌంటింగ్ రోజున కూడా తెలుగుదేశం గెలుస్తుందని ఎప్పుడు అనుకోలే. తెలుగుదేశం పెద్ద పెద్ద లీడర్స్ నాకు ఫోన్ చేశారు, ఏంటి మీ వైపు ఏంటి మా వైపు ఏంటి ఇక్కడ ఏమి రావట్టున్నారు అక్కడేం రావట్టున్నారని. తీరా చూస్తే అది ఓపెన్ అయ్యాక తెలిసింది, ఓహో మోడీకి ఎంత వే ఉందా. పవన్ కళ్యాణ్ తిరగడం వల్ల ఇక్కడ ఈ జిల్లాల్లో పెద్ద పెద్ద మెజార్టీలు వచ్చేసాయి అనుకున్నాం అప్పుడు. అదే నేను 3 సార్లు చెప్పాను, పంచాయతీ ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో ఒక్కసారి తెలంగాణలో రిజల్ట్ ఎలా వచ్చాయి చూడండి. తెలంగాణలో కాంగ్రెస్ కేసీఆర్ అక్కడ దరిదాపుల్లో లేడు, అక్కడెక్కడ ఒకసారిగా ఎలక్షన్లు జరిగాయి. నెక్స్ట్ అదే ఎలక్షన్ కేసీఆర్ ఫుల్ స్వీప్, కాంగ్రెస్ అక్కడ దరిదాపుల్లో లేదు. మీకు మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీకి వస్తాయి. అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చేటప్పుడు పార్టీ వేవ్ మీద ఉంటుంది. ఆ వేవ్ ఈవేళ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కనబడుతుంది. అయితే వేవ్ను మార్చగలిగినటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, గతంలో చేసి చూపించాడు ఆయన. 96లో మనందరికీ కూడా లక్ష్మీపార్వతి అనుకున్నాం, ఎన్టీ రామారావు చచ్చిపోతూ చెప్పినవన్నీ కూడా రికార్డులు వేసి చూపించారండి. లక్ష్మీపార్వతికి గుమ్మేశారు జనం. మన రాజమండ్రిలో అయితే ఆవిడ వచ్చినప్పుడు కరెంటు పోయింది, కరెంటు తీసేశాడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆవిడ అలా వస్తుంటే ఆ స్టేడియం దగ్గర నుంచి లాంతర్లు పట్టుకుని బ్యాటరీ లైట్లు వేసుకుని జనం అలా, నేను ఎప్పుడు చూడలే. ఎలక్షన్ వచ్చేటప్పటికి ఏమీ లేదు. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎంటైర్ ఎన్టీ రామారావు ఫ్యామిలీని తన వైపు పెట్టుకున్నాడు. నా భర్తను చంపేశారు అన్న లక్ష్మీపార్వతి కన్నా మా నాన్నని చంపేసింది 2వ భార్య అన్న క్యాంపెయిన్, కౌంటర్ క్యాంపెయిన్లో జనం ఇది నమ్మేలాగా నమ్మారు అన్న సంగతి మనకి కౌంటింగ్ తీసిన తర్వాత తెలిసింది, అప్పుడుదా తెలియలే. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఎలక్షనీరింగ్లో ఎక్స్పర్ట్, చూద్దాం ఏం చేస్తాడు. పవన్ కళ్యాణ్ ఇంకా అతను ఎన్ని పార్టీ ఎన్ని పోటీ చేస్తాడో చెప్పలేదు, మేనిఫెస్టో అంటే చెప్పలేదు. 175 అంటే మరి కమ్యూనిస్టులకి 175 ఇంక చేస్తే కమ్యూనిస్టులు జెండాలు అట్టు తిరుగుతారా? మీరు అదే ఆయన 175 అనగానే మీరు 175 ఇంతకుముందు ఇలాగే నేను అడిగే వరకు మీరు ఎవడో పట్టించుకోలేదు. చిరంజీవి 294 స్థానాలకి కూడా పోటీ చేస్తున్నామని ప్రకటించాడు. అంటే ఎవరన్నా క్వశ్చన్ చేశారా 294కి నేనే పోటీ అన్నాడు? చేయడానికి లేదండి, కొన్ని రిజర్వ్డ్ సీట్లు ఉంటాయి అని ఎవడో అడిగాడు, ఎవడో అడగలేదు. ఇది అలాంటిదే, 175 పోటీ చేస్తున్నాం అంటే సిపిఐకి ఎన్ని ఇస్తారు, సిపిఎంకి ఎన్ని ఇస్తారు, ఇంకెవరన్నా పార్టీలు కలుస్తారా? వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయని. ఏమో అదే, అది వచ్చే వరకు ఆయనకి ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పలేము. ఆయన మేనిఫెస్టో ఎలా ఉంటుంది, ఆయన 2000 5000లో వయా మీడియాగా 3000 ఇద్దామా 1000 ఇద్దామా అన్న లెక్కలో వెళ్తున్నాడా, లేదా నేను ఒక్క పైసా ఇవ్వను అని చెప్పి ఏదైనా కొత్తదనంతో వెళ్తాడా జనంలోకి? ఇవి ఇవన్నీ కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే మనిషి ఏ ఊర్లో మీటింగ్ పెట్టినా పేమెంట్ లేకుండా జనం వస్తారు. అంత మటుకు అది ఒకటే పార్టీ. జగన్మోహన్ రెడ్డి అయినా జనం తీసుకురావు. జగన్మోహన్ రెడ్డికి అయితే బస్సు పంపిస్తే బస్సు ఎక్కుతారు, ఏం అడగకుండా ఇప్పుడున్న వేవులో. చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా వాళ్ళకి పొలవ ప్యాకెట్లో ఏవో ప్యాకెట్లో ఇచ్చి తీసుకురావాలి, లేకపోతే రారు, ఎందుకంటే రూలింగ్లో ఉన్నాడు కాబట్టి. పవన్ కళ్యాణ్కి ఏమి ఇవ్వక్కల, ఏమి ఇవ్వకపోయినా వచ్చే జనం ఉన్నారు. సో అది ఎలా వాడతాడన్నది చూడాలి. ఇంకా పవన్ కళ్యాణ్ తోటి ఆయన ఇదేంటన్నది మీకు తెలియదు నాకు తెలియదు, తెలిసాక కానీ దాని మీద మనం విశ్లేషణ చేయలేము. అసలు పోరాటం అంటే ఏంటి నాకు అర్థం అవదు, పోరాటం అంటే ఏంటి చెప్పండి. నాకైతే నేను ఎప్పుడు ఏ పోరాటం చేయలేదు. కాదు పోరాటం అంటే పబ్లిక్ మీటింగ్ పెడితే పోరాటమా, ప్రెస్ మీట్ పెడితే పోరాటమా? అసలు పోరాటాలు అన్నటువంటి డైలాగ్ తీసేయాలి, పక్కన పెట్టేయాలండి. ప్రజాస్వామ్యంలో రిప్రజెంటేషన్ మన ఎమ్మెల్యే వెళ్ళి మన తరపున మాట్లాడాలి, అక్కడ కన్విన్స్ చేయాలి మిగతా వాళ్ళని. ఆ ప్రయత్నం ఎక్కడా జరగట్లే. మేము పోరాటం పబ్లిక్ మీటింగ్ పెట్టి పోరాటం చేస్తానంటే పోరాటం అనే వాళ్ళ ఏమీ రాదు. 25 మంది ఎంపీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 25 ఒకే పార్టీకి ఇచ్చిన అక్కడ 545 సీట్లు, దాంట్లో 25 మంది ఎవరితో పోరాడతారు? ఏంటి పోరాటం ఏంటి? మన హక్కు కాన్స్టిట్యూషనల్గా సాధించాలి, దానికి ఏం చేయాలి? ఈవేళ నేను చెప్పాను ఇప్పుడు లోక్సభలో జరిగిన అన్యాయం నిలదీయండి, వీళ్ళు నోటీస్ ఇస్తే వీళ్ళ వెనకాల తృణమూల్ కాంగ్రెస్ వస్తుంది, సిపిఎం వస్తుంది, ములాయం సింగ్ యాదవ్ పార్టీ వస్తుంది. ఎందుకంటే ఆ రోజున వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు, వాళ్ళందరూ చూస్తుండగా జరిగింది ఇది. డిఎంకే వాకౌట్ చేసింది,
శరద్ యాదవ్ వాకౌట్ చేశాడు. వీళ్ళందరినీ ఈ నవీన్ పట్నాయక్ పార్టీ వీళ్ళందరినీ కూడా కలుపుకుని, నేను ఎప్పుడు నుంచి చెప్తున్నాను ఇది చంద్రబాబు నాయుడికి రండి పెట్టండి బాబు మీటింగ్ పెట్టండి పిలవండి అందరిని నేనని, అప్పుడు పోరాటం చేసే మూడ్ లేదు, ఇప్పుడు అవసరం లేదు. అలా ఇప్పుడు పోరాటమే కాదు ఇది, పోరాటం అన్నటువంటి వర్డే అనవసరం. పేరు పెట్టారు ధర్మ ఆ మరణ నిరాహార దీక్ష పొట్టి సీరాల తర్వాత ఒక పేరు చెప్పు, పేరు అలా పెట్టేశారు అంతే. ఒక్కడ అలా పెట్టకుండా మార్చి పెట్టినవాడు నిజంగా వంగమీటి రంగాన్ని ప్రతిదానికి నిరాహార దీక్ష చేసేవాడు ఆ రోజుల్లో. అతను ఒక్కడే పెట్టాడు నిరవధిక నిరాహార దీక్ష అని. ఏంటంటే ఆమరణం అంటే ఎన్నిసార్లు చచ్చిపోతామండి బాబు, అంటే పని అయ్యే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఎప్పుడు ఆమరణ అని బోర్డు పెట్టేవాడు కదా, ఇప్పుడు ఆమరణే పెడుతున్నారు అందరూ. ఏ మరణమో ఉండదు, నేను పుట్టాక ఎవడో నిరాహార దీక్షలో చచ్చిపోయినవాడిని నేను చూడలేదు.